పవన్ నిద్రలో కూడా జగన్ నామమే జనసేనని పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొరకరాని కోయగా తయారయ్యారు ఏపీ సమాజం జగన్ను ఎలా చూస్తుందో కానీ పవన్ మాత్రం ఒక రాక్షసుడిగా పరిగణిస్తున్నారు రాజకీయంగా జగన్ను అంతం చేస్తే తనకు మంచి రోజులు వచ్చినట్లుగా ఆయన భావిస్తున్నట్లున్నారు కేవలం జగన్ అనే ఒకే ఒక్కడితో పవన్ బాగా డిస్టర్బ్ అయినట్లు కనిపిస్తోంది తనకు భయం లేదని చావంటే లెక్క చేయనని అన్నీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు కానీ పవన్ చెబుతున్నదానికి ఆచరణకు పూర్తి విరుద్ధం జగన్ అంటే పవన్కు చచ్చేంత భయం తననేం చేస్తాడో అని నిద్రలో కూడా పవన్ కలవరించేలా ఉన్నాడని ఆయన మానసిక స్థితి తెలియజేస్తోంది జగన్ అంటే భయం లేకపోతే పవన్ పదే పదే ఆ మాట అనేవారు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది జగన్ మీ నాన్నకే భయపడలేదు నువ్వెంత నీ బతుకెంత అని పవన్ తరచూ అంటున్నారు వైఎస్ఆర్ పట్టు విడుపులతో వెళ్లేవారని గత కొద్ది రోజుల క్రితం పవనే అన్నారు మళ్లీ తానే మీ నాన్నకే భయపడలేదని అనడం గమనార్హం మీ నాన్నే నాపై ఎన్నో కేసులు పెట్టి ఏమీ పీక్కోలేకపోయాడు నువ్వెంత జగన్ అని తరచూ చంద్రబాబు కూడా అనేవారు రెచ్చగొట్టే కామెంట్స్ చేసిన చంద్రబాబు ఇప్పుడెక్కడున్నారో మనందరికీ తెలిసిందే వైఎస్ఆర్ కంటే జగన్ రెట్లు పట్టుదల కలిగిన నాయకుడని ఆయన్ను దగ్గరగా చూసేవారు చెబుతున్నమాట మాట జగన్ అంటే భయం లేకపోతే మీ నాన్నకే భయపడలేదని పవన్ ఎందుకంటున్నారనే ప్రశ్న ఉత్పన్నమైంది ఎన్డీఏలో జనసేన లేదని వైసీపీ విమర్శిస్తే అందుకు పవన్ చెప్పిన సమాధానం ఏంటో చూద్దాం నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయన్నాం మీరు మాకు ఎందుకు భయపడ్డం ఎన్డీఏ కూటమిలో ఉంటే లేకపోతే మీకు ఇబ్బంది ఏంటి మీరు మమ్మల్ని చూసి భయపడుతున్నారంటే మీరు బలహీనపడుతున్నారని అర్థం అని పవన్ సీరియస్గా రియాక్ట్ అయ్యారు వైఎస్ఆర్తో తలపడ్డానని ఇక ఆయన తనయుడైన నువ్వెంత జగన్ అని ప్రశ్నిస్తున్న పవన్ ఎందుకని సీఎంను టార్గెట్ చేశారో చెప్పాలి జగన్ అంటే భయం లేకపోతే ఒంటరిగా తలపడి వేరే మరణం పొందనని ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో జనానికి సమాధానం చెప్పాలి టీడీపీ బలహీనంగా ఉంది దానికి తమ పార్టీ యువశక్తి తోడు కావడం ఎన్డీఏ సహకారంతో వైసీపీని గద్దె దించుతానని ఎందుకు చెప్పాల్సి వస్తుందో వివరణ ఇవ్వాలి కేవలం జగన్ అంటే భయం వల్లే ఎన్డీఏతో సంబంధం లేకుండా దాని సహకారం ఉందని పవన్ చెప్పుకోవాల్సిన దయనీయ స్థితిని చూస్తున్నాం చంద్రబాబు కోసం ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని చెప్పిన ఇరవై నాలుగు గంటల్లోనే పవన్ తూచ్ తూచ్ అన్నారంటే ఎవరి భయంతో యూటర్న్ తీసుకున్నారో జనానికి తెలియదని అనుకుంటే అట్లా